ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். ஸ்ரீகிருஷ்ணஸ்வாமி அர்ஜுனனுக்கும் ஆத்மனு எல்லாம் தரிசிச்சாலோ செப்பாரு. பரமாத்மெந்து பாரம் உஞ்சி உண்டமன்னார். யுக்த ஆசீத மத்பரஹா. நாவாடவை உன்னட்லைத்தே தேலிக்குக యోగాన్ని నీవు పొందుతావు, ఆత్మసాక్షాత్కారాన్ని కూడా పొందుతావు అని చెప్పారు. ఇక దీనికి ఇతరమైనటువంటి ఉపకరణములు అంటే ఇంకా అసలు ఎవరికి యోగము లభిస్తుంది అనేదాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏవం ఆత్మయోగం ఆరభమాణస్య మనోనైర్మల్య హేతుభూతాం మనసో భగవతి శుభాశ్రయే స్థితిం అభిధాయ అన్యదపి యోగో ఉపకరణం ఆహా అంటూ ఉన్నారు రామానుజాచార్యుల వారు. ఆత్మసాక్షాత్కారం పొందటానికి అంటే సాక్షాత్కారం అంటే ఆత్మజ్ఞానం కలగటమే. ఈ ఆత్మజ్ఞానము ఇలాంటిదని తెలుసుకోవటానికి యోగం ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు మనస్సుకి శుభాశ్రయుడు పరమాత్మ ఎందే ఉండాలి. ఎల్లప్పుడూ కూడా పరమాత్మ ఎందు ఉన్నట్లయితే ఇతడికి అది సులభంగా ఉంటుంది. మరి పరమాత్మ ఎందు ఉండొచ్చు కదండి, అసలు ఆత్మ ఎందుకు అని అంటారు చాలామంది. ఆత్మ ఎందుకు అని అంటే అది ఎలాగో ఉండాల్సిందే, ఎప్పుడూ ఉంటుంది అది. మళ్ళీ ఈ ప్రకృతిలో పడిపోకుండా ఉండటానికి ఇతడు చేయవలసినటువంటి అభ్యాసాలన్నీ ఆ పరమాత్మ ఎందు అలా ఉంచినట్లయితే ఆ పరమాత్మయే రుచిగా ఉంటుంది. ఆ పరమాత్మను తెలుసుకున్న తర్వాత ఈ లోక విషయాల్లోకి ఇతడు రాలేడు. అందుకోసం ఎల్లప్పుడూ కూడా ఈ శరీరము ఉన్నంత వరకు అలా ఉన్నట్లయితే ఆ పరమ పురుషుడు మోక్షమిస్తాడు. ఆ తర్వాత ఇక మళ్ళా ఇతడు తిరిగి వచ్చే పని ఉండదు. అప్పటి వరకు కాపాడుకోవాలి ఇది. ఏది ఒక పంట వేసినటువంటి రైతు ఇతరమైనటువంటి జంతువుల ద్వారా ముందే నాశనం కాకుండా చుట్టూ కంచెపాతుకున్నట్లుగా ఇతడు కూడా ఒక ఆవరణ ఏర్పాటు చేసుకోవాలి. అది ఇతని ప్రయత్నమే. ఇతను చేసుకున్నట్లయితే అతడు పరమాత్మ సాన్నిధ్యాన్ని తర్వాత పొందుతాడు. అప్పుడు అవసరం లేదు, అప్పటి వరకు కాపాడుకోవాలి. మరి ఇది ఎవరికి సిద్ధిస్తుంది, మరి ఇతడు ఎలా ఉండాలి అని అంటే ముందు వెనక కూడా యోగానికి ముందు ఇలాగే ఉండాలి, యోగము పరమాత్మని ఇలా తెలుసుకున్న తర్వాత కూడా ఇలాగే ఉండాలి. ఇది చెబుతూ ఉన్నారు ఆయన. ఎలాగోనంటే నాతి అశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అతిగా తినకూడదు, అలాగే ఏమీ తినకుండా ఉండకూడదు. చాలామంది తింటేనేమో తినేస్తూ ఉంటారు, లేకపోతే ఉపవాసాలు నిట్రు ఉపవాసాలు అంటారు, ఉమ్ము కూడా మింగకుండా ఊసేస్తూ ఉంటారు. అది పనికిరాదు, ఇది పనికిరాదయ్యా. అలాగే నిద్రపోకుండా ఉంటారు కొందరు, అలాగూ ఉండకూడదు. మరికొంతమంది నిద్రయే నిద్ర, అది ఉండకూడదు. సుమా పూర్తిగా ఏ ఒక్కటి కూడా అతిగా ఉండరాదు. ఇలా ఆహార విహారాలలో మితముగా ఉండాలి. అలా ఉన్నటువంటిది స్థితిని మళ్ళీ చెప్తూ ఉన్నారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మతో యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి. దుఃఖ దుఃఖాన్ని కష్టాన్ని పోగొట్టేటటువంటి యోగము కలగటానికి, కలిగిన తర్వాత కూడా ఇతడు ఆహారము విహారము ఇవన్నీ కూడా తగిన రీతిలో ఉండాలి. సుమా ముందు వెనుక కూడా ఇలాగే ఉండాలి, ఇది చెయ్యాలి. యదా వినీతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతి నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇచ్చుచ్యతే తదా. ఇలా చిత్తాన్ని నిగ్రహించుకోవాలి, అప్పుడే ఇలా సాధ్యమవుతూ ఉంటుంది. సుమా ఆహార విహారాదులను నియమించుకోవటానికి చిత్తాన్ని నియమించుకోవాలి, మనస్సును నియమించుకోవాలి. ఎలా ఉండాలి ఇది అని అంటే కామములను విడిచిపెట్టినప్పుడే ఇతడికి ఏర్పడుతుంది. ఇది ఉండవలసిన స్థితిని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఇవి ఏర్పాటు వచ్చినా కూడా యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృత
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట ఉంచినటువంటి దీపము కదలకుండా ఉంటుంది, చలనం ఉండదు ఆ జ్యోతికి. అట్లాగే చిత్తాన్ని వశం చేసుకున్నటువంటి వానికి ఆత్మస్వరూపం కూడా స్థిరంగా ఉంటుంది, ఆత్మజ్ఞానము కూడా స్థిరంగా ఉంటుంది. ఎత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవ ఆత్మన ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. ఇలా యోగాభ్యాసం చేస్తూ మనస్సుని స్వాధీనం చేసుకుంటూ ఆ తరువాత ఆత్మానుభవాన్ని పొందుతాడు సుమా. ఇతనికి మనస్సే ఇక్కడ ప్రధానము అనేది తెలుసుకుని ఇలా ఆత్మానుభవంతో సంతోషాన్ని పొందుతాడు. సుఖమాచ్యంతికం ఎత్తతు బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. యోగమందున్నటువంటి వాడు ఇంద్రియముల కంటే వేరైనటువంటిది, ఇంద్రియములకు అందనిది బుద్ధి చేత మాత్రమే తెలుసుకోతగినటువంటిది అయినా ఆత్యంతికమైనటువంటి సుఖాన్ని పొందుతాడు సుమ. అంతము లేని సుఖం, ఈ లోకంలో ఉన్న సుఖాలు తింటే సుఖమే, ఆనందమే, అది ఎంతసేపు ఉంటుంది? కొన్ని గంటల తర్వాత మరలా అరిగిపోతుంది, మళ్ళీ రానియమంటుంది. అలా ఏది కావాలంటే అది కోరితే సుఖమే కానీ దానికి ఇస్తూ ఉంటాడు. శాశ్వతమైన సుఖం కాదు ఇది. ఆత్మతత్వము మాత్రమే శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చేది. ఎం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్తుతో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఈ ఆత్మజ్ఞాన రూపమైనటువంటి యోగము లభించినట్లయితే ఇక అంతకంటే గొప్పది మరొకటి లేదయా. అదే పరమలాభము అని ఆనందపడుతూ ఉంటాడు, బాధపడడు. తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంయుతం సనిశ్చయేన యోక్తవ్య యోగో నిర్విణ్ణ చేతస. మళ్ళీ మళ్ళీ దాన్నే ఇంకా దృఢంగా చెబుతూ ఉన్నాడు. దీన్ని మరి ఎన్నిసార్లు ఎందుకండి చెప్పటము అని అంటే స్థూణ నిఖనన న్యాయము అంటారు దీనిని. అంటే ఒక గుంజపాతి ఏ పందిరో ఏదో వేయటానికి గొయ్యిని తీస్తారు, దాన్ని పాతేస్తారు, ఆ తర్వాత రాళ్ళు అట్లాంటివి వేస్తారు, మళ్ళీ ఊపి చూస్తారు ఇంకేమైనా లూజుగా ఉందేమోను అని చెప్పి మళ్ళీ కూరుస్తూ ఉంటారు. అలా ఇంకా చెబుతూ ఉన్నాడు ఆయన. ఇలా ఏ ఒక్కదాన్నైనా తీసుకుని ఇతడు మళ్ళీ మళ్ళీ జాగ్రత్త పడతాడేమో అని. ఇది బోధ, గురుబోధ. అలాగే ఇప్పుడు చూడండి మనకి టీవీల్లో ఎన్ని ప్రకటనలు వస్తూ ఉంటాయో, మనం చూసినా చూడకపోయినా విసుగు లేకుండా చెబుతూనే ఉంటారు. డబ్బులు ఊరికే రావండి అంటూ చెబుతూ ఉంటాడు ఒక ఆయన వచ్చి, మీ మేలుకే అంటారు మరొక ఆయన వచ్చి, మీ దురదలు పోవాలంటే మా సబ్బే వాడండి అంటారు. ఇలా ఎన్ని రకాల ప్రకటనలు రోజూ వస్తూనే ఉంటాయి, వాటిలో వస్తాయి, అలాగే యూట్యూబుల్లో వస్తాయి. ఏది పెట్టినా ప్రకటన లేకుండా ఉండదు. ఎందుకోసమండి? వారి యొక్క వస్తువులను అమ్ముకోవటానికే ఈ గోలంతా. అలాగే పరమాత్మ కూడా చెవిని ఇల్లు కట్టుకుని పోరేది ఎందుకు అని అంటే జీవులు బాగుపడటానికే చెబుతూ ఉంటాడు ఆయన, అందుకోసమే చెప్తూ ఉన్నాడు. ఆయన ఇలా చెప్పటం వరకే ఆయన ధర్మం, అదే చెబుతాడు కదా, చెప్పటమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం అని కూడా ఆ సినిమా పాట పాడారు. కనుక ఇంకా చెబుతూనే ఉంటాడు ఆయన. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత మనసైవ ఇంద్రియగ్రామం వినియమ్య సమంతత శనైశనైరుపరమేతు బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేతు. మనస్సులో ముందు ఈ కోరికలన్నింటినీ తోసేస్తూ ఉండాలి. లౌకికమైనటువంటివి అవి వస్తూ ఉంటే తోసేస్తూ ఉండాలి. అలా తోసేసి మెల్లమెల్లగా మనస్సును లాగుతూ ఉండాలి. అదేం ఆగదు, ఎప్పుడు పోతూనే ఉంటుంది. ముందు యోగాన్ని ఆరంభించినా అప్పుడు పోతూనే ఉంటుంది, యోగ సిద్ధిని జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా మళ్ళీ లాగేస్తూనే ఉంటుంది. దాని స్వభావమే అది. అది ఈ ప్రకటనల లాంటిది, అది లాక్కుపోవటానికే చూస్తూ ఉంటుంది. దాని ప్రయత్నమంతా ఏదో ఒక రూపంలో వస్తువును కొనిపించినట్లుగా ఏదో ఒక రూపంలో ప్రకృతిలో పడేసుకోవాలి. అది ప్రకృతికి సంబంధించింది కనుక ఇట్లా ఆగుతూ ఉంటుంది. దాన్ని మెల్లమెల్లగా బుజ్జగించుకో. అలా బుజ్జగించుకున్నట్లయితే అది నీకు బుద్ధి చేత కూడా
బుద్ధి నిశ్చయించేది బుద్ధి. ఏంటి నువ్వు నీ సంకల్పాలు ఏంటి? అక్కడ ఆగు, అక్కడ ఉండు. అదేమి మనకు ఉపయోగించేది కాదు, మనం దాని చేత సుఖపడేది లేదు అని బుద్ధి చేత. ఈ బుద్ధి ఎవరండి అంటే బుద్ధిని సారథి అంటారు. రథమేమో ఈ శరీరము, రథము మేనెల్ల, సారథి బుద్ధి, ఇంద్రియగణము, గుర్రములు, పగ్గములు మనము. భాగవతం చెప్తూ ఉంటుంది ఈ రథము శరీరం అంతా రథమేనండి. దీన్ని ఒక ఉదాహరణ చూసుకుంటే, ఒక పోలిక చెప్పుకుంటే శరీరం రథము, సారథి ఏమో బుద్ధి, ఇంద్రియగణము ఇంద్రియాలన్నీ గుర్రాలు, మనస్సు పగ్గాలు. ఈ పగ్గంలోనే కదా ఇంద్రియాలని లాగటము లేదా విడవటము. పగ్గాలు విడిచిపెడితే ఓ విశాలంగా పోతూ ఉంటాయి. విషయ వీధి ఒకటి ఉంటుంది, భగవంతుని యొక్క స్మరణ ఇది ఒకటి ఉంటుంది. చాలా ఇరుకుగా ఉంటుందట భగవంతుని యొక్క మార్గము. ఇదేమో చాలా హైవే, ఈ విషయ సుఖాలు ఎక్కడ చూసినా అయ్యే కదా మనకి, అది హైవే కనుక దీని మీద పరిగెత్తడానికి చూస్తూ ఉంటాయి. కనుక బుద్ధి దానిని మళ్లించాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా. మనస్సుని కూడా ఆ పగ్గాలని లాగి ఇరుకు మార్గంలో ఇటు పట్టించాలి. అందుకే బుద్ధి ఉన్న స్థానంలో శ్రీకృష్ణస్వామిని కూర్చోబెట్టుకోవాలి. అదే యుక్త ఆశీత మత్పరహ అంటాడు, నాకు అప్పచెప్పు అయ్యా నీ పగ్గాలు, నన్ను సారథి స్థానంలో కూర్చోబెట్టుకో, నేను నిన్ను తీసుకుపోతా. మరి భారం వెయ్యాలి, త్వాం ప్రపన్నం అన్నాడు అర్జునుడు. నీకు శరణాగతుడని అయ్యాను అన్న తర్వాత ఇంత చెప్తూ ఉన్నాడు ఆయన. కనుక బుద్ధి ఆ శ్రీకృష్ణ స్వామిని సారథిగా కూర్చోబెట్టుకుంటే హాయిగా మనము ఆ పరమాత్మ సాన్నిధ్యానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇన్ని రకాలుగా చెప్తూ ఉన్నాడు ఆయన. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య ఏతతు ఆత్మన్యేవ వశమున ఏతు. అలా మనస్సుని క్రమక్రమంగా ఇతర విషయం నుంచి లాక్కొని ఆత్మయందే ఉంచవలెను. అలా ఉంచితే ఏం జరుగుతుంది? ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. అప్పుడు క్రమక్రమంగా ఇతడు సాధించగలుగుతాడు సుమా. ఇతడు ప్రకృతి లేశమైనటువంటి గుణములు, ప్రకృతి గుణములు లేశము కూడా లేనటువంటి బ్రహ్మస్వరూపుడు అవుతాడు, ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. ఇంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మసంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతి. ఇలా ఆ పరబ్రహ్మను దర్శించి క్రమంగా ఇతడు సుఖాన్ని పొందుతాడు సుమా అని చెప్పి చెబుతాడు ఇక్కడ. ఆ యోగ విపాక దశలో ఒక నాలుగు, మొన్న ఒకసారి మనకు ఐదో అధ్యాయంలో ఎక్కడో పొరపాటున పేజీలు మారిపోయి నాకు ఈ కనపడితే నేను ఈ చెప్పేశాను. అసలు ఎవ్వరూ కూడా భగవద్గీతను చూస్తూ ఉన్నట్లు కానీ, చూస్తూ దీన్ని విన్నట్లుగా కానీ నాకు అనిపించలేదు. ఆ శ్లోకాలను నేను మాత్రం చదువుకుంటూ వెళ్తున్నానే తప్ప, అలా శ్లోకాలను కూడా దగ్గర పెట్టుకుని చూసినట్లయితే ఆ తేడా తెలిసేది. అలా ఎవ్వరు చేస్తున్నట్టు కనపడలా. ఎవరైనా ఆ చెప్పిన తర్వాత అనుకున్నాను ఇదేంటండి ఇక్కడ చెప్పారని అడుగుతారేమోనని, ఎవ్వరూ అడగటం లేదు. అంటే నీ సావేది నువ్వు సావు, నువ్వు చెప్పుకునేది నువ్వు చెప్పుకో, మేము మా తీరికను బట్టి మా ఇష్టాన్ని బట్టి ఏదో వింటూ వింటాం అన్నట్టుగా అనిపించింది. సరే అలాగే కానిద్దాం దానికేమి అని నేను అనుకుంటూ ఉన్నాను. అలా మనం చెప్పుకున్నాం కదా, మరి కనీసం నేనైనా ఆచరించుకోవాలి కదా. ఇంతకుముందు వరకే మనతో సంబంధం ఉన్నటువంటివన్నీ రుణానుబంధములు అనేటటువంటివి చెప్పినటువంటి నేను ఆచరించుకుంటూనే ఉంటాను. కనుక నా ఆచరణలో నేను తెచ్చుకుంటూ ఉన్నా మీ ఇష్టము. మీరు ఎలా దీనిని తీసుకున్నప్పటికీ సరే అదంతా ఎవరికి వారికేనండి, ఏ ఒక్కరిది మరొక్కరికి రాదు. కనుక దయచేసి శ్రద్ధ చూపించండి, అలా శ్రద్ధగా వింటూ ఉండండి. మళ్ళీ చెప్పుకుందాం ఏమైంది ఇక్కడ నాలుగు దశలు, మళ్ళీ యోగ విపాక దశలు అన్నాడు ఆయన. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఈ ప్రకృతి సంసర్గము లేనటువంటి జీవులందరూ కూడా ఒకే రకంగా ఉంటారు అని తెలుసుకోవటము మొదటి దశ. అలాగే యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఆ తర్వాత ఈ ఆత్మయందు ఉన్నటువంటి నన్ను కూడా చూస్తారయ్యా,
ఇలా తెలుసుకోవటము రెండవ దశ. అలాగే సర్వభూత స్థితం యోమాం భజతి ఏకత్వమాస్థితః సర్వధా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఆ తర్వాత జీవులు వేరువేరుగా శరీరాలకు వేరువేరుగా ఉంటారు, కానీ నేను మాత్రం వేరు కాదు, నేను ఒక్కడనే ఉంటా, ఇలా తెలుసుకోవటము దానికంటే ఉత్తమమైనటువంటి దశ. ఇక ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోజన సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమతః. ఇక ఇప్పుడు అందరి యందు కూడా ఉన్నటువంటి ఒకే రకమైనటువంటివి కదా ఇవన్నీ కూడా. తనకి ఏది కష్టమో ఇతరులకు అదే కష్టమని, తనకి ఏది సుఖమో ఇతరులకు అదే సుఖము అంటూ ప్రవర్తించేటటువంటి దశ ఉన్నదే, అది ఉత్తమమైనటువంటి దశ అని చెప్పాడు స్వామి నాలుగు దశలు. అప్పుడు అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, అర్జున వాచ, నువ్వు చెప్పేది బాగానే ఉంది, చాలా చక్కగాను చెప్పావు, కానీ ఇది సాధ్యమా? యోయం యోగ స్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం నపశ్యామి చంచలత్వాతు స్థితిం స్థిరాం. నీవు ఇలా చెబుతూ ఉన్నావు, కానీ ఈ జీవుడు ఇలా ఉంటాడు అంటూ ఉన్నావు, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఇక్కడ ఎలా చెప్పాడు అనేటటువంటి దానిని భగవద్ రామానుజులు వారు కూడా, ఈ సామ్యము ఎలాంటిది అని అంటే, ఈ మానవుడు దేవతలు మనుష్యులు అలాగే దేవ మనుష్యాది భేదేన దేవతలు మనుష్యులు తిరియక్కులు స్థావరములు ఇలా ఉన్నటువంటి ప్రకృతి, అలాగే జీవ ఈశ్వర భేదేనచ అదేమో ప్రకృతి నాలుగు రకాలుగా ఉండేది, శరీరములుగా ఉండేది, ఇక జీవుడు ఈశ్వరుడు, ఈ జీవభేదము ఈశ్వర భేదము కూడా వేరువేరుగానే ఉంటాయి. ఆ ఏర్పడిన శరీరాలలో జీవులందరూ కూడా కోట్లాది జీవులు ఉంటారు. ఆ తర్వాత ఈశ్వరుడేమో ఒక్కడే ఉంటాడు, ఈ జీవునికి ఆ ఈశ్వరునికి కూడా తేడా ఉంటుంది అనే తత్వాన్ని తెలుసుకున్నది అది చాలా కష్టంగా ఉన్నది, ఎలా తెలుసుకోవాలి అన్నాడు. పైగా చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మనస్సుని జయించాలి అని చెబుతూ ఉన్నావు, మనస్సుని అలా లాగమంటూ ఉన్నావు, కానీ అందమైన దేవశరీరం వస్తూ ఉందని అంటే వదిలిపెట్టగలమా? అలాగే సుఖములు ముందుకు దూసుకొని వస్తూ ఉంటే వాటి నుంచి మరల్చగలమా? ఆ కుంభకర్ణుడి ముక్కుకి ఆహారపు వాసనలు వెళుతూ ఉంటే వాడు లేచి తిన్నట్లుగా మరి వాటిని నిగ్రహించగలమా? ఈ మనోనిగ్రహం అనేటటువంటి చాలా కష్టముగా ఉన్నది సుమా, ఎలాగయ్యా మరి గాలిని చేత్తో పట్టుకోగలమా, ఆపగలమా చేయి అడ్డం పెట్టి? అలాగే అంత బలమైనది సుమా ఈ మనసు. అంటే భగవానుడు అంటూ ఉన్నాడు, నిజమైన అర్జున నువ్వు చెప్పిందేమీ అసత్యం కాదు. భగవాను వాచి అసంశయం మహాబాహు మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నువ్వు చెప్పింది నిజమేనయ్యా, మనస్సు అంత బలం కలిగిందే, కానీ అభ్యాసము చేత వైరాగ్యము చేత దీనిని గ్రహించాలి. ఏమిటి అభ్యాసము, ఏమిటి వైరాగ్యము అంటే, క్రమక్రమంగా ఒకదానిని అభ్యాసం చేసినట్లయితే ఎలాగోనంటే, బలమైనదైనా సరే అది జయింపబడుతుంది సుమా. ఒక బావివి రాతితో కట్టబడినటువంటి చట్రము ఉన్నటువంటి బావి నీళ్లు తోడుకుంటూ ఆ పైన మట్టి కుండలు పెడతారు, పెట్టి నీరు తోడుకుని తీసుకొని పోతూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, లేకపోతే అక్కడ ఖాళీ ఉన్నట్లయితే ఒక 10 మంది. పూర్వకాలంలో అలా జరిగేది, ఇప్పుడేవి పంపులు వస్తున్నాయి అనుకోండి. ఇక్కడ ఉదాహరణను తెలుసుకోండి, అక్కడ మనం చెప్పినటువంటి ఉదాహరణ అలా పెట్టగా పెట్టగా ఏమవుతుంది అని అంటే రాయి అరిగిపోయి గుంటపడుతుంది. మరి ఇదేంటి అసలు, రాయి గట్టిదా కొండగట్టిదా, కానీ అరిగిపోతుంది, అది అభ్యాసం, దాన్నే అభ్యాసం అంటారు. అలా ఎంతటి బలమైన దానినైనా కూడా సాధించవచ్చు. మరి ఇక వైరాగ్యము అని అంటే విరాగము, దాని యందు స్పృహ కోరిక ఉండకూడదు. మరి దేని యందు వైరాగ్యం ఉండాలి, భగవంతుని యందు వైరాగ్యమా? మాకు ఎప్పుడు ఉంది, ఆ భగవంతుడు ఎలాగూ దొరకడు, మాకు కావలసిన ఇయ్యడు, ఇదే ఈయన దేవుడు మాకెందుకు అంటూ ఉంటారు కదా లోకమంతా కూడా. చాలా చాలా చెబుతూ ఉంటారు ఆ సినిమాల్లో కూడా, ఎక్కడో ఒక చోట ఎవరో అంటుంటారు, గుడికి వెళ్దాం రారా నాయన అని అంటే, నేనేం పాపం చేశానమ్మా గుడికి రావటానికి అంటాడు వాడు. అంటే దేవుడంటే ఏదో ఆ పాపాలు పోగొట్టేవాడని, లేకపోతే ఏదో కోరిని ఇచ్చేవాడని ఇంతవరకే తెలుసు. కనుక అలా దేవుని యందు ఇయ్యకపోతే
వైరాగ్యం ఏర్పడిపోద్ది. నువ్వెందుకయ్యా మాకు ఈయన దేవుడు, మాకెందుకు నువ్వు కాకపోతే మరొక దేవుడి దగ్గరికి వెళ్తాం, అలాగే ఇక్కడ ఉద్యోగం దొరకపోతే అప్లికేషన్ ఇంకో చోట పెట్టుకుంటామన్నట్లుగా తిరుగుతూ ఉంటుంది లోకమంతా. అభ్యాసం దేని మీద చేస్తారు అని అంటే ప్రపంచం మీద. అన్నప్రాసన రోజున అలా నాలుక మీద రాస్తారట ఏది పాయసాన్నం. ఆ అభ్యాసం ఇక చూడండి, ఆవకాయలతో సహా కారాలు, ఇప్పుడు ఈ కాలం ఇదే కదా, తెగ తినేస్తూ ఉంటారు మానేడు మానేడు రకరకాలైనటువంటి మామిడి పళ్ళు జ్యూసులు ఇవి అవి కాదు, ఫ్రిజ్లు వచ్చేసినాయి, వాటిలోనే తయారు చేసేసి ఐస్ క్రీములు ఒకటా రెండా, బయటకు వెళ్తే పిజ్జాలు ఎన్నో ఉంటాయి, పానీపూరీలు ఇన్ని అన్నీనా, అన్నీ కూడా అభ్యాసమే. ఒక అలవాటు అయిపోయామనుకోండి, ఒక టయానికి కాఫీయో టీయో తాగటం, లేకపోతే లాగేస్తుంది లాగేస్తుంది అనేది లాగేస్తూ ఉంటుంది. తినటం అలవాటు అయితే గంట కొడుతూ ఉంటుంది అది, తిను తిను తిను, ఇది అభ్యాసం. మరి ఎలా అవుతూ ఉందని అంటే, అలా కాదు అర్జున, నా మీద అభ్యాసం చేయి అంటే పరమాత్మని తెలుసుకోవటానికి ధ్యానించటానికి అభ్యాసం చేయి. ఈ అభ్యాసాన్ని ఎలా చెప్పారనంటే, ఏమంటారు వాక్యకారులు అంటారు ఈ ఉపనిషత్తులు, వాటికి ప్రధానంగా వాటినే తీసుకున్నారు. అసలు ఈ జ్ఞానధారకి ఉపనిషత్తులే ప్రధానం. సరే, ఆ ఉపనిషత్తులకి భాష్యాలు రాసినటువంటి వారు ఉన్నారు, వివరణలు రాస్తే వారిని భాష్యకారులు అని అంటారు, సంగ్రహంగా రాసేటటువంటి వారిని వృత్తికారులు అని అంటారు. మన బ్రహ్మసూత్రాలకి బోధాయనుడేమో భాష్యం రాశాడు, ఆ తరువాత బ్రహ్మనంది అనే ఆయనేమో వృత్తి రాశాడు. ఆయన చెబుతాడు దాంట్లో, తల్లబ్ధిర్ వివేక విమోక అభ్యాస క్రియా కళ్యాణ అనవసాద అనుద్ధర్షేభ్య అన్నాడు. భక్తిని ఎలా సాధించాలి అని అంటే, అసలు భక్తికి ఒక అభ్యాసం, ఒక సాధనము ఎలా చేయాలి చెప్పాడు ఆయన. ఎలా అభ్యాసం చేయాలి, వివేకము ముందు ఆలోచన ఉండాలట, అంటే ఏది మనకి మేలు చేసేది ఏదు కీడు చేసేది ఒకటి ఆలోచించుకో, శాశ్వతమైనటువంటి మేలు కీళ్లు చేసేవి ఆలోచించుకో. విమోకము, దేని ఎందు కూడా ఇది లేకపోతే నేను బ్రతకలేను, ఇది లేకపోతే నేను బ్రతకలేను అనేటటువంటి కామాన్ని ఏర్పాటు చేసుకోకు. అభ్యాసము ఆ భగవంతుని యొక్క గుణములను పునః పునః భావించుకుంటూ ఉంటూ నిరంతరము కూడా ఆ క్రియలు చేస్తూ ఉండు, భగవానుని యొక్క పూజలు ఇలాంటివన్నీ చేస్తూ ఉండు, భగవానుని యొక్క సేవ అర్చనలు చేస్తూ ఉండు, ఆ భగవంతుని యొక్క కళ్యాణము ఆ గుణములను మరల మరల కూడా అభ్యాసం చేసుకుంటూ ఉండు. ఈ అభ్యాసం అనేటటువంటిది, ఈ కళ్యాణము, ఈ గుణములు అనేటటువంటి వాటిని రామానుజులు వారు మనకు అడుగడుగున చూపిస్తూ ఉంటారు. బ్రహ్మసూత్రములు నిజంగా అది ఒక పరమాత్మని కళ్యాణ గుణములు ఏం చెప్పలేదు, ఒక బ్రహ్మ అని ఒక మాటే చెబుతుంది. అందుకే ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆ బ్రహ్మ అంటే, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లాక్కొని చెబుతూ ఉంటారు. కానీ రామానుజులు వారు భాష్యము ప్రధానంగా భగవంతుని కళ్యాణ గుణములను చెబుతూ ఉంటాడు. ఆయన పురుషోత్తముడు, పరబ్రహ్మ, నారాయణుడు అంటూ చెబుతూ ఉంటాడు. ఈ భాష్యములో ఉన్న విశేష విషయములు ఇవి. ఇవి తెలుసుకోలేక ఊరికే ఎంతసేపు ఆ అద్వైతాన్ని ఖండించారు, ఆ ఇదిగో ఈ దర్శనాలను ఖండించారు, ఇలాగే చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈ శుష్క వేదాంతం ఎందుకది, దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఆ కాలంలో వారి మీద వాదములకు వచ్చిన వారిని వారు అలా వివరణలు ఇచ్చారు, మీ వాటిలో లోపాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మనకు అవసరంలో అవన్నీ ఎందుకు పెద్దగా ఆనందంగా మనం అనుభవించడానికి కళ్యాణ గుణములను ఆయన వివరిస్తారు. అదిగో వాటిని తెలుసుకోవాలి. అనవసాదము అనుద్ధర్షము ఉండాలి అంటారు ఆయన. అనవసాదము అని అంటే, అయ్యో నేను ఇన్ని పాపాలు చేశాను, నాకు నిష్కృతి ఉందా, అసలు దేవుడు నన్ను కరుణిస్తాడా, కరుణిస్తే కరుణించడే ఇంతవరకు కనపడ్డే, అలా అనుకోకూడదు. అలా అనుకోవటం అవసాదము. అలా కాక నేను భగవంతుడిని ఆశ్రయించాను, రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు, చింతలకయ్యేటికి అంటూ ఉండు, ఇదే అనవసాదము అని అంటే. ఇక అనుద్ధర్షం అని అంటే, ఆ నా ఎంతటిలో లేడు, నాకే తెలుసు, ఎవరికీ తెలియదు, ఇలాంటిది ఒక అహంకారము, ఒక గర్వము, ఇలా దాన్ని ఉద్ధర్ష అంటారట. నేను చెప్పిందే సత్యము, ఇక నీకు ఎక్కడా ఇతరత్ర వినిపించదు కనిపించదు, అలాగే ఇంకా ఏ రకంగా ఉంటుందో మరి నాకు అది ఉదాహరణగా చెప్పడానికి నాకు సాధ్యమై సావట్లా. ఆ ఉద్ధర్ష అనేటటువంటిది చాలా రకాలుగా చెబుతూ ఉంటారండి.
చాలామంది చెబుతూ ఉంటారు, మీకు ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నాను, వారు ఎవరు ఏంటనేది అవసరం లేదు. ఇది భగవాను యొక్క గుణములలో కూడా అపకర్ష చేయకూడదు. సుగ్రీవుడు రామచంద్రస్వామికి, నువ్వు వాళ్ళని జయిస్తావో లేదో నాకు నమ్మకం కలిగేటట్టుగా బలాన్ని చూపించు అని అడిగినప్పుడు కొన్ని చూపిస్తాడు. ఆ 7 సాల వృక్షములు గుండ్రంగా ఉంటే మరి వాలి ఎలా వాటిని వంచేవాడు, ఒక చోటకు తెచ్చేవాడు అని అంటే, అప్పుడు రామచంద్రస్వామి ఆ బాణాన్ని ఎక్కుపెట్టాడట. ఎక్కుపెట్టినప్పుడు లక్ష్మణస్వామికి కోపం వచ్చిందట. కోపం వచ్చి, ఏంటి మా అన్నని ఇలా పరీక్ష చేస్తారా అని, ఆయన ఎలాగూ శేషుడు కదా, బుసలు కొడుతూ వీరికి ఎవరికి కనపడకుండా ఆ మొత్తం అన్నింటినీ కూడా చుట్ట చుట్టేసి ఒక చోటకి తెచ్చేస్తే రామచంద్రస్వామి బాణంతో నరికేశాడట. ఏదో వింటానికి బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి, ఏంటండి ఇది, అంటే రామబాణానికి ఆ శక్తి లేదా? రామబాణము యొక్క ఆ శక్తిని తగ్గిస్తున్నావు అనేది తెలియట్లా అతనికి, ఏదో నేను కనిపెట్టేశానని చెప్పటం. అదిగో అలాంటివి ఉద్ధర్షలు అంటారు, అలాంటివి ఉండకూడదు. ఇంకా ఏమేమి ఉంటాయో మరి, అలాంటివి లేకుండా ఉండటం అనేటటువంటిది అనుద్ధర్ష అంటారు. సామ్యము, ప్రశాంతంగా ఉండాలి. ఇలా అభ్యాసము పరమాత్మ యందు ఉండాలి, వైరాగ్యము ప్రపంచమునందు కూడా ఉండాలి. ఇక అసమ్యతాత్మనాయోగో దుష్ప్రాప ఇతి మే మతి, వశ్యాత్మనాతు యతత శక్యో అవాప్తు ఉపాయత. నువ్వు చెప్పింది నిజమోనాయి, మనస్సును నిగ్రహించుకోలేనటువంటి వాడికి యోగసిద్ధి కలగదయ్యా, కానీ ప్రయత్నం చేయాలి. ఇలాగే అలా ప్రయత్నం చేసి పొందాలి సుమా అని చెప్పారు. ప్రయత్నమే దీనికి, ఏదో అలా వచ్చి ఒకసారి ఊడి పడుతుందని అనుకోకండి, ప్రయత్నం చేయండి అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. ఇక అర్జునుడు అడుగుతూ ఉన్నాడు మరల, అయతి శ్రద్ధయోపేత యోగా చలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. కృష్ణ నువ్వు చెబుతూ ఉన్నావు బాగానే ఉంది, శ్రద్ధతో యోగ సాధన చేస్తూనే ఉన్నాడు, తగిన ప్రయత్నము లేనందువలన ఒకవేళ ఈ యోగము నుండి చలించిన వాడై యోగసిద్ధిని పొందలేకపోతే అతడు ఏమవుతాడు? సిద్ధిని పొందలేక ఒకవేళ ఆ శరీరాన్ని విడిచిపెట్టేస్తే అతడేమవుతాడు? కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహు విమూఢో బ్రహ్మణపధి. ఇతడేమవుతాడయ్యా? ఆ మేఘములు ఆకాశం మీద వస్తూ ఉంటే దాంట్లో నుంచి ఒక చిన్నది విడివడిపోతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం ఆకాశం మీద, అది దాంతోనూ కలవలేదు, ముందెళ్ళే దాంతో వెనక మరొకటి వస్తే దీంట్లోనూ కలవలేదు, పలసనైపోతుంది అది. అలాగే వీడు ఈ జన్మలో సిద్ధి పొందలేదు, మరొక జన్మ వరకు ఇది ఉంటుందో ఉండదో తెలియదు, మరి ఇతడు నశించిపోతాడా? ఇలా ఏమవుతాడు ఆ బ్రహ్మ మార్గము నుండి? ఏతన్మే సంశయం కృష్ణ, చేత్తు మరహసి అశేషత త్వదన్య సంశయస్య చేత్త నహి ఉపపద్యతే. ఈ సందేహాన్ని తీర్చాలంటే నీవే, నేను ఎవరిని అడుగుతాను, నాకు ఈ సందేహం వచ్చింది మరి నీవే తీర్చాలి అన్నాడు. మధ్య మధ్యలో ఇలా సంశయము సందేహము వచ్చినప్పుడు ఇలా అడుగుతూ ఉంటే చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే భాగవతం కూడా పరీక్షతో అడుగుతూ ఉంటాడు, ఆహా నీవు చెప్పేటటువంటి విషయాలు వింటూ ఉంటే కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచున్ ముక్త వైకల్యుండి ఎవ్వడు తృప్తుడవు, అవి వినంగా క్రొత్తలవుచుండు, ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి అయ్యా. కళ్యాణాత్మకుడు ఆ విష్ణుమూర్తి, ఆయన కథలు వినేటటువంటి వారు ఎలా ఉండాలి? ముక్త వైకల్యులు అవుతారు, వికలత్వం ఉండదు ఇక వారికి. అలా వినాలి అని కూర్చున్నా నేను ఇప్పుడు, ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి సుమా. సాకల్యం ఎక్కడ భూసురోత్తమ ఎరుంగం వల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం వయ్యడింది అంటాడు ఆయన. ఏదో ఒక మాటతో చెబుతాడు ఆయన సుఖయోహి, చెబితే అదేంటో అలా చెప్పేస్తావు. ఖగనాథుండమరేంద్రు గెలిచి సుధ మున్ గైకొన్న చందంబునన్ జగతీనాథుల చైజపక్త చెరువులను సాల్వాదులను గెలిచి భద్రగుడై చక్రి వరించి భీష్మక సుతన్ రాజీవ గంధిన్ రమా భగవత్ చంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. ఏమయ్యా, గరుత్మంతుడు కానీ దేవత గణాన్ని గెలిచి అమృతాన్ని తెచ్చినట్లుగా రాజ లోకాన్ని జయించి రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు సుమా అంటే, ఏమయ్యా ఇంత తేలిగ్గానా చెప్పేది? రుక్మిణీ కళ్యాణం అంటే ఇంత తేలిగ్గా చెప్పేస్తే అయిపోతుందా? సాకల్యంగా చెప్పవయ్యా,
అని అంటే ఈ ఒక్క పద్యంలో చెప్పినటువంటిది దాదాపుగా ఒక 60-70 పద్యాలు ఏమో ఆ రుక్మిణీ కళ్యాణాన్ని సాకల్యముగా చెబుతాడు ఆయన. అలా మధ్యలో అడిగితేనే చెప్పాడు, లేకపోతే పాపం ఆయన మరి వెళ్ళిపోతూ ఉంటాడేమో తెలియదు. అలాగే సందేహం అని అడుగుతూ ఉంటే అలా తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఇలా లోకములు అన్నీ కూడా ఇలా జరిగేటటువంటివే. అప్పుడు భగవానుడు చెప్తూ ఉన్నాడు, శ్రీ భగవాను వాచ పార్థ నైవేహ నామూత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. నాయనా నువ్వు చెప్పినటువంటి ప్రశ్న ఉన్నదే తాత అంటూ ఉన్నాడు. నాయన అర్జున చాలా చక్కగా అడిగావయ్యా అని ఆయన చెబుతూ ఉన్నాడు. నువ్వు చెప్పింది మంచిదే, కానీ అతడు నశించిపోడు సుమా. జ్ఞాన మార్గము నుంచి అలా జారిపోయినా సరే ఈ లోకంలోనూ అతనికి నాశనం కలగదు, పరలోకంలోనూ నాశనం లేదు సుమా, తర్వాత కూడా నాశనం కలగదు. ఎందువలనంటే అతడే కాదయ్యా ప్రపంచంలో ఎవడైనా సరే కళ్యాణకృత్తు మేలు చేసేవాడు, ఇతరులకు మేలు. తను చేసే ఏ పనితోనైనా తనకి ఇతరులకి మేలు జరిగినట్లయితే, ఒకవేళ తన యొక్క స్వార్థాన్నైనా విడిచిపెట్టి ఇతరులకు మేలు జరిగే పనులు ఏ కొంచెము చేసినా సరే దుర్గతిము నగచ్చతి, అతడు చెడు ఫలితాన్ని పొందడు, ఎప్పుడు కూడా దుర్గతిని పొందడయా. ఇది చాలా గుర్తుపెట్టుకో. త్రికాలముల యందు కూడా కాలత్రయేపి దుర్గతిము నగచ్చతి, మూడు కాలముల యందు కూడా అతడు దుర్గతిని పొందడు అని చెబుతూ ఉన్నారు భగవద్ రామానుజులు. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషీత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టో అభిజాయతే. ఆ పుణ్యలోకములు ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఎన్ని లోకాలు ఉన్నాయో చెప్పలేము, అనేక విధములైనటువంటి లోకములు ఉన్నవి. లోకాలు అని అంటే కాంతిమంతములైనటువంటివి గ్రహములు, అలాగే నక్షత్రములు, ఇవన్నింటినీ కూడా లోకాలు అన్నారు పూర్వకాలంలో. ఎక్కడెక్కడో తిరుగుతాడు సుమా, తనకు సంబంధించినటువంటివి ఏవేవో పొందుతాడు. అలా పొంది అక్కడ తన ఈ కర్మానుసారమైనటువంటి విషయాలు అనుభవిస్తూ ఉంటాడు. ఈ యోగులు, ఈ జీవులు అనేకమైనటువంటి అద్భుత లోకాల్లో తిరుగుతూ ఉంటారని చెబుతూ ఉంటారు. ఒక యోగి ఆత్మకథ అని పరమహంస యోగానంద ఆయన ఆంగ్ల భాషలో రాసినట్టున్నాడు అనుకుంటా, అది తెలుగులో అనువాదం చేశారు. చాలా గొప్పగా రాశాడు ఆయన. భారతదేశంలో ఉన్నటువంటి యోగులు ఎంత గొప్పవారో రాశారు, మన వాళ్ళు వీటిని లెక్క చేయరు. ఏదో ఆ ఇంట్లో కూర్చొని ఆచార్య కటాక్షం ఆచార్య కటాక్షం అనుకుంటూ తుమ్మి చిరంజీవాని తన్ని తానే ఆశీస్సులు అందించుకున్న సామెతగా ఇలా అయిపోతూ ఉంటారు. ఆచార్య కటాక్షాన్ని ఎవరు కాదండి, అసలు ఎవరు కాదంటారండి. కానీ అక్కడితోనే నువ్వు వాగిపోతే ప్రపంచం నీకు అసలు ఏం తెలుసు, భగవంతుడి సంగతి నీకేం తెలుసు, నిరంతరము ఎంత జరుగుతూ ఉన్నదో మరి ప్రపంచంలో కూడా బ్రతికేటప్పుడు భారతదేశం ఏ దశకు పోతూ ఉన్నదో గమనించాలి. ఎటువంటి వారు ఎలా వస్తూ ఉన్నారో, నాకేంటి నా దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తాను లేనంటే, నీకే కాదు నీ బిడ్డలకి నీ తరాల వారికి కూడా ద్రోహం జరిగిపోతూ ఉంటుంది, అది గమనించుకోవాలి సుమా. కనుక అన్నీ తెలుసుకోవాలి, భగవంతుడి సంగతిని కూడా తెలుసుకోవాలి. అన్నింటా భగవానుడే ఉంటాడు. కొన్ని కొన్ని అభూత కల్పనలు ఉంటే వాటిని కూడా మన జ్ఞానము చేతతో చేయాలి. అలా తిరిగి వస్తాడు సుమా జీవుడు యోగి అని చెప్పాడు ఆయన. తర్వాత ఏమవుతాడండి, శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టో అభిజాయతే. ఆ శుచిమంతులు సదాచారము కలిగినటువంటి వారు, ధనవంతులు అయినటువంటి వారి ఇళ్లలో పుడుతూ ఉంటాడు సుమా. అలా పుట్టి ఆ తర్వాత యోగ అభ్యాసం చేయటానికి మొదలు పెడతాడు. ఈ శుచిమంతులు శ్రీమంతులు అయితే ఇతనికి ముందు తినటానికి ఏ రకమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అలాగే సదాచార సంపన్నులు కనుక ఇతడి యొక్క శుద్ధి, దేహశుద్ధి ఆత్మశుద్ధి కూడా ఆహారం చేత ఇతనికి లభ్యమవుతూ ఉంటుంది. చాలా యోగాభ్యాసానికి అనువుగా ఉంటుంది సుమా, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటాడు. అథవా ఒకవేళ అలా కాకపోతే, యోగినామే కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అలా కాకపోతే అసలు యోగులే, ఈ యోగాభ్యాసాలు చేసేటటువంటి వారు, ఆ భగవద్ విషయంలో చర్చ చేసేటటువంటి వారు, అటువంటి వారు ఇళ్లలో పుడతాడయ్యా, ఇది దుర్లభతరం అన్నాడు. ఇట్లాంటి జన్మ ఉన్నదే చాలా దుర్లభము, ఇది దొరికేది కాదు, ఎక్కడో చాలా కొద్ది మందికి దొరుకుతూ ఉంటుంది. అలా దొరికిన తరువాత
ఈ మరల ఇక్కడ కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. నేను ఇక్కడ పుట్టేశాను, ఇక నాకు మోక్షమే అనుకుంటే అలా అయితే మరి అంతకుముందు జన్మలోనే నీకు మోక్షం ఉండేదిగా. అలా కాదు, ఇక్కడ పుట్టడమే మోక్షమని కాదు, మరల ఇక్కడ నీవు సాధించాలి. అలా చేసి 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 ముందుకు వెళ్ళాలి. అలా చాలామంది అనుకుంటూ ఉంటారు అక్కడ, పితామహం నాథముని లోక్య ప్రసీద మద్వృత్తం అచింతయత్వ అంటారు యామునాచార్యులు వారు. మా తాతగారిని చూసైనా నాకు మోక్షం ఇవ్వయ్యా, నన్ను అనుగ్రహించవయ్యా అంటే ఎప్పుడన్నాడినా మొదటి నుంచి ఆ పరమాత్మతో ఒక సంవాద రూపంలో చేసుకుంటూ వచ్చి చెట్టు చివరికి నీకు ఇది తప్పదు సుమా అన్నాడు. ముందే నీవు ఇలా కూర్చుంటే అదేమీ కూడా ఆయనేమి దాన్ని అసలు చూడను కూడా చూడడు, మూతి వాసన కూడా చూడడు. కనుక అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, మరల నీవు నిరంతరము చేసుకుంటూనే ఉండాలి. లేకపోతే ఏమవుతుంది ఏంటంటే పోతావు, ప్రపంచంలో పడిపోతావు. రాగం వస్తుంది, ద్వేషం వస్తుంది, ఇష్టం వచ్చినటువంటి మాటలు వస్తాయి, ఇష్టం వచ్చినటువంటి పనులు వస్తాయి, ఇలా జరిగిపోతూ ఉంటుంది. కనుక అక్కడ కూడా మళ్ళీ మొదలుపెట్టి చాలా తేలిక దీనిని సాధించడము అని చెబుతూ ఉన్నాడు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందనా. కనుక ఇతడికి ఆ యోగము లభ్యమవుతూ ఉంటుంది. ఇలా యోగ్యము లభ్యమైనప్పుడు సిద్ధిని పొందుతాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే అవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మ అతివర్తతే. ఇలా వీరి వీరి గృహములలో పుట్టినటువంటి వాడు పూర్వాభ్యాసము చేత దీనిని మరల మొదలు పెడతాడు సుమా. అంటే ఇతని యొక్క స్థానం ఏమవుతుంది అని అంటే మొట్టమొదటే ప్రకృతిని దాటే స్థితి చేరతాడు వీళ్ళ ఇళ్లలో పుట్టినప్పుడు. ఇతరుల గృహములలో జన్మించినటువంటి వాడు ఈ స్థితికి రావటానికి చాలా ప్రయత్నం చేయాలి. ఇతడు అసలు ఆ స్థితికి వచ్చేసి ఉంటాడు. లోకం ఇతనిని గౌరవిస్తూ ఉంటుంది, కనుక లోకానికి బోధ చేయటానికి ఇతడు అర్హుడే. అలా చేయాలి అన్నప్పుడు జ్ఞానము ఆ భక్తి ఏది లేకుండా ఏం చేయగలుగుతారు పాపము? అలా చెప్పటానికి మొదలు పెడతారు, వాళ్ళకి తోసింది చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఆ భగవంతుని యొక్క విషయాలకు అక్కడే అపకర్ష కలుగుతూ ఉంటుంది. అది పొరపాటును కూడా చేయకూడదు, నువ్వు ఉత్కర్ష కల్పించలేకపోయినా తప్పులేదు, కానీ భగవంతుని గుణములకు కానీ భగవంతుని చరిత్రలకు కానీ భాగవతుల విషయంలో కానీ అపకర్ష కలిగించకూడదు. గుర్తుపెట్టుకోండి, అపకర్ష అంటే తక్కువతనము. చాలామంది చేస్తూ ఉంటారని చెప్పాను, ఇంతకుముందు ఒకటి చెప్పాను కదా. అలాగే ఇంకా చాలా ఇలాంటివి. ఒక ఆయన లవకుశులు రామాయణాన్ని నైమిషారణ్యంలో గానం చేశారు అని ఎక్కడో పద్మపురాణంలోనో ఉత్తర రామాయణంలోనో ఉంది అంటూ చెప్పారు అని అన్నారు ఒకసారి ఏదో సందర్భవశంగా మా దగ్గర. అదేమిటయ్యా ఎక్కడో చెప్పటం ఏంటి? అసలు బాలకాండలోనే ఉన్నది కదా, వాల్మీకి మహర్షి రాశాడుగా. అయోధ్యలో ఆ బాలకులు వస్తూ ఉంటే అశ్వమేధయాగ సమయంలో ఆయనే తీసుకొచ్చాడు భరతుడు. అయోధ్యలో గానం చేసినట్టు వాల్మీకి మహర్షి చెబితే, కవి చెబితే ఎవరో చెప్పారంటారేంటి? ఇదిగో ఇలాంటివి అపకర్షలు. దీన్ని తక్కువ అంటారు, ఆ భగవంతుని గాథలకు తక్కువ చేయటం మహామహా పండితులే చెబుతూ ఉన్నారు. ఇలాంటి వారు దానికి పాండిత్యము కానీ లేదు, పాండిత్యం లేకపోవటం కానీ కాదు, ఆ గుణం అది. కనుక అలాంటివి కల్పించరాదు, తెలుసుకోండి. చెప్పటానికి నీవు తరించడానికైతే ఏమీ అవసరం లేదు, నీకు ఆచార్య సమాశ్రయణం చాలు, అదే మోక్షమిస్తుంది. కానీ నీ ఇతరులకు చెప్పాలని అంటే అన్నీ తెలుసుకో, అన్నీ తెలుసుకొని చెప్పు. మాకు చిన్నప్పుడే, అంటే చిన్నప్పుడంటే నేను మా గురుదేవుల సన్నిధిలో ఉన్నప్పుడే, మా పెద్ద గురువు గారు అంటాం కదా పండిత శ్రీమాన్ శ్రీనివాస పెరుమాళ్ళ స్వామివారు నాతో అన్నారు, ఏదో మాట్లాడుతున్నా ఉపన్యాసాలు చెబుతున్నానన్నావు, ఎప్పుడు గుర్తుపెట్టుకో ఏమిటంటే వినేవాళ్ళకి ఏమీ తెలియదని, నీ ఇష్టం వచ్చినట్టు మాత్రం చెప్పకు. ఒకవేళ నువ్వు మర్చిపోయావనుకో చెప్పేది రేపు చెబుతానని తప్పు కాదు, నేను మర్చిపోయానండి రేపు చెబుతానను, అభ్యాసం చేసుకో అంతేకాని వాళ్ళకేం తెలవదులే అని చెప్పటం మొదలుపెట్టావా నీకు తెలవకుండా పోతుంది అన్నారు ఆయన. ఒక్కొక్క మాట అండి అది గురుదేవులు అని అంటే అలా వెంట ఉండి ఎప్పుడు శాసించవసరలా, ఒక్క మాట చాలు, దానిని ఆచరిస్తే అదే మనకి
శుభాన్ని ఇస్తుంది. అలాగే కవి భట్టారకులైనటువంటి అమ్ముడో గురుదేవులు దాశరథి సూరి స్వామి వారు ఆయన ఒక మాట చెప్పారు ఒకసారి. మరి నేనే అడిగాను, మరి ఎప్పుడు ఎక్కువ సమయం తమ వద్దు ఉండి గ్రంథాల అభ్యాసం చేయటానికి కుదరలేదు, ఏం చేయమంటారంటే, ఏం లేదు నీకు కనపడిన పుస్తకమల్లా మళ్ళీ చూడవలసిన చదవవలసిన అవసరము రాకుండా క్షోధక్షమంగా చదివి అవతలు పడేయమన్నారు. ఇది ఒక సూత్రం. ఇదిగో ఇలా చేయాలి సుమా. అలాగే వారు చెప్పినటువంటి వాటిని సాధన చేసుకుంటూ వెళ్ళాలి. పూర్వాభ్యాసం చేత ఇలా చేసినట్లయితే మాలాంటి వారికేమో అభ్యాసం చేసుకుంటూ మరి ప్రయత్నం చేసుకుంటూ, నేను ఈ స్థితికి వచ్చేటప్పటికి దాదాపుగా 60 సంవత్సరాలు పైన పట్టింది వాటిని అన్నింటినీ చదువుకుంటూ చదువుకుంటూ వస్తే. మరి అలాంటి మహాపురుషుల యొక్క గృహములలో పుట్టినటువంటి వారికి పూర్వాభ్యాసంతో వారే దాన్ని పెంచుకోవచ్చు. చాలా అదృష్టం అది, చాలా గొప్ప అదృష్టం. చతుర్ముఖ బ్రహ్మకు కూడా దొరకనటువంటి అదృష్టం. ఆ అదృష్టాన్ని ఎలా పెంచుకోవాలి? ఇంకా యోగ మహాత్యాన్ని చెబుతూ ఉన్నారు, ప్రయత్నాత్ యతమానస్థ యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాంగతిం. ఇది చాలా గొప్పదయ్యా, ఇట్లాంటి జన్మ ఉన్నదే ఎవరికి లభ్యమయ్యేది కాదు సుమా. ఇలా సాధన చేసి అనేక జన్మార్జిత పుణ్య సంచయము అంటూ ఉన్నారు రామానుజుల వారు. అటువంటిది సుమా ఇది. ఎంత గొప్పవాడు ఇతడు అని అంటే, ఇలా భక్తుల ఇళ్లలో పుట్టినటువంటి వాడు. తపస్విభ్యో అధికో యోగి, జ్ఞానిభ్యోపిమతో అధిక, కర్మిభ్యశ్చ అధికో యోగి, తస్మాత్ యోగి భవార్జున. తపోనిష్టలు, ఎన్నో రకములైనటువంటి తపోనిష్టలు ఉన్నాయి. అటువంటి వారికంటే జ్ఞాననిష్టలు ఉన్నాయి, వారికంటే వేదోక్త కర్మలను ఆచరించే వారికంటే కూడా అర్జున యోగి చాలా గొప్పవాడు అన్నారు. ఎలాంటిది అని అంటే, భాగవతంలో చెప్తారు ఒక చోట, ఉపవాసవ్రత దాన శౌచ మఖ సంధ్యోపాసన అగ్నిక్రియ జప హోమ అధ్యయనాది కర్మముల మోక్ష ప్రాప్తి చేకూరదు. ఉపవాసాల చేత కానీ, జపముల చేత కానీ, వ్రతముల చేత కానీ, యజ్ఞముల చేత కానీ, దానముల చేత కానీ, ఇలాంటివి క్రియలు ఉన్నవే కర్మలు, వీటి చేత మోక్షప్రాప్తి లాభ్యము కాదు. అచ్చపు భక్తిన్ హరి పుండరీక నయను సర్వాతిశాయిన్ రమాధిపు పాపఘ్ను పరేషు అచ్యుతని అర్ధిన్ కొల్వలేకుండినన్. పరమాత్మ ఉన్నాడే రమా అధిపతి నాయకుడు లక్ష్మీభర్త, ఆయన్ని భక్తితో సేవించినట్లయితే మోక్షం కలుగుతుంది. ఒకవేళ భక్తి లేకపోతేనో అప్పుడు వ్యర్థమే అయ్యి, ఉంటేనో అప్పుడు అవసరం లేదు ఇవి అని చెప్పి చెప్పారు. కనుక అటువంటివి సుమా ఇవి. యోగినాం సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఇక మొత్తం అందరు యోగులు, ప్రపంచంలో ఎన్నో రకాల యోగులు ఉన్నారు. ఆ పరమహంస యోగానంద చెప్పినటువంటి వారు కానీ, హఠయోగము కానీ, పతంజలి కానీ, ఆ ప్రపంచంలో హిరణ్య గర్భుడు చెప్పిన యోగాలు కానీ, ఎన్ని ఉన్నాయో అన్ని యోగములలో ఈ యోగులందరికంటే నన్ను అంతరాత్మయందు ధ్యానము చేసేటటువంటి వాడు ఉన్నాడే, శ్రద్ధతో నన్నే భజించేటటువంటి వాడు యుక్తతముడు అని నా యొక్క అభిప్రాయము, వాడే శ్రేష్ఠుడు అని నా అభిప్రాయము. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ 6వ అధ్యాయ. ఇది 6వ అధ్యాయము. ఆత్మ సంయమము అంటే మనస్సును నియమించుట అనేటటువంటి అధ్యాయం ఇది. ఇది సుసంపన్నమైనది అన్నాడు భగవానుడు. ఇక భగవద్ రామానుజుల వారు ఇక్కడ మాం భజతే అన్నాడు ఈయన. మాం అంటే నన్ను అన్నాడు ఆయన. ఈ మాం అన్న ఒక్క మాటకైనా చెబుతూ ఉన్నారు, వినండి. ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, పరమాత్మ సంగతి ఎక్కడ వచ్చినా సరే ఆయన కళ్యాణ గుణములను విశదీకరిస్తాడు. అది ప్రధానము రామానుజుల వారి భాష్యంలో. ఎక్కడైనా సరే మాం అనే మాట ఏమిటనంటే, విచిత్ర అనంత భోగ్య భోక్తృవర్గ భోగోపకరణ భోగస్థాన పరిపూర్ణ నిఖిల జగదుదయ విభవయ లయలీలం. మాం అంటే నన్ను అని. ఎటువంటి నన్ను అనంటే, విచిత్రములు, అనంతములు, భోగ్యము, భోక్తృవర్గములు, భోగోపకరణములు, భోగస్థానములతో నిండిపోయి ఉన్నటువంటి ఈ లోకములన్నింటి యొక్క సృష్టి స్థితి లయములు కలిగిన నన్ను. అస్పృష్ట అశేష దోష అనవధిక అతిశయ జ్ఞాన బలైశ్వర్య వీరశక్తి తేజ ప్రభుత్వ అసంఖ్యేయ కళ్యాణ గుణగణ నిధిం. దోషములు ఉన్నవే ప్రకృతి దోషములు, అవి అంటనటువంటివి, స్వభావ సిద్ధమైనటువంటివి,
అన్నింటికంటే గొప్పవి ఇతరులకు ఎవరికి లేనటువంటి జ్ఞానము బలము ఐశ్వర్యము వీర్యము శక్తి తేజస్సు మొదలైనటువంటి కళ్యాణ గుణముల యొక్క సమూహము కలిగిన నన్ను స్వాభిమతానురూప ఏకరూప అచించ దివ్యాద్భుత నిత్య నిరవజ్య నిరతిశయ ఐజ్వల్య సౌందర్య సౌగంజ సౌకుమార్య లావణ్య యవ్వన జనంత గుణనిధి దివ్య రూపం అవేమో ఆత్మగుణములు ముందు చెప్పినటువంటివి. ఇవి దేహము యొక్క ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహము. ఇది శాశ్వతమైనటువంటిది, ఇది నశించేది కాదు. ఇదిగో ఎలాంటిది అని చెప్తూ ఉన్నారు. ఎలాగోనంటే తనకి అభిమతమైనటువంటిది, అనురూపమైనది, అంటే తాను ఇష్టపడినటువంటిది, తనకు తగినది కూడా అయినటువంటి ఇది అచించము దివ్యము అద్భుతము. ఇలా ఉంటుందని ఊహించడానికి సాధ్యం కాదు సామాన్యులకు. దివ్యమైనటువంటిది, అద్భుతమైనటువంటిది, నిత్యము నిరవజ్యము, ఎల్లప్పుడూ కూడా ఉండేటటువంటిది, మార్పు లేనిది. మనై మార్పు ఉంటాయి మన శరీరాలకి, పుట్టుక పెరుగుట నశించుట చచ్చుట, కానీ ఆయన శరీరం ఎల్లప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుంది. ఇదేమో ఒకప్పుడు వచ్చింది కాదు, ఒకప్పుడు తయారు చేసింది కాదు, ఒకప్పుడు పోయేది కాదు. ఇక దీని యొక్క సౌందర్యము సౌగంధ్యము సౌందర్యము రాక్షసులు మోహించారు, మునులు మోహించారు ఆయన సౌందర్యానికి. రూప సంహననం లక్ష్మీహి అంటారు. ఆ యొక్క శరీరము యొక్క అవయవముల యొక్క పొందిక కాంతి చూసి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల చేత అష్టాంగ యోగముల చేత మనస్సును జయించి ఆత్మదర్శనము పొందినటువంటి ఋషుల యొక్క చిత్తము చలించిపోయింది. ఆ రాముని యొక్క దివ్యమంగళ విగ్రహం చూసి చలించిపోయి ఆయన యొక్క దేహ సౌందర్యముతో అంగసంగాన్ని కోరారు. వారందరూ కూడా రెండవ జన్మలో 16,000 రాకుమార్తెలుగా జన్మించి 16,108 మంది, వారిలో లక్ష్మీదేవి రుక్మిణీదేవి మిగిలిన వారందరూ కూడా ఇలా పుట్టి ఆయన యొక్క అంగ సంగాన్ని పొందారు. అటువంటి దివ్య రూపమది సౌందర్యము సౌగంధ్యమట మహాపరిమళము సౌకుమార్యము చాలా సుకుమారము లావణ్యము. చూస్తూ ఉంటే ఆ తేజస్సు అలా సముద్రం మీద అలలు ఎలా వెళుతూ ఉంటాయో, అలాగే ఉప్పు మీద ఎలా సూర్యకిరణములు పడితే కాంతి ఎలా ప్రతిఫలిస్తూ మనకి కనిపిస్తూ ఉంటుందో, అటువంటి లావణ్యము కలిగినటువంటిది. యవ్వనము నిరంతరము కూడా పంచవింశతి వార్షికరాయి అంటారు పిల్లలోకాచార్యులు వారు. 25 సంవత్సరముల వయస్సులో ఉన్నటువంటి యవ్వనములో ఉన్నటువంటి శరీరం ఎలా ఉంటుందో అలా ఉంటుంది సుమా. అటువంటి యవ్వనము అనంతములైనటువంటి గుణములకు నిధి అయిన దివ్యమైన రూపమైనది శరీరం ఇది. దేహము ఊరికే పదాలు చెప్పుకుంటాం, శరీరమని దేహమని చెప్పటానికి వీల్లేదు. మరి ఇంకా పదాలు లేవు మనకి. దివ్యమంగళ విగ్రహము, అలా విగ్రహం అనగానే మరలా ఏదో రాతితోనో దేంతోనో తయారు చేసిందనే భావము పోతూ ఉంటుంది. ఇవన్నీ ప్రాకృతిక పదములు, మనము చెప్పుకోవడానికి సాధ్యం కాదు. ఒకసారి దాన్ని మనము ఊహించుకోవటమే. అటువంటి దివ్యమంగళ విగ్రహం రూపమది వాంగ్మనస. అటువంటి నన్ను వాంగ్మనస అపరిచ్ఛేద్య స్వరూప స్వభావము. ఇక ఆయన యొక్క స్వభావం ఎటువంటిది అంటే వాక్కు చేత కానీ మనస్సు చేత కానీ ఇంత అని చెప్పటానికి సాధ్యము కానటువంటి స్వరూపము స్వభావము కలిగినటువంటి వాడు ఆయన. ఇది దేహ గుణము, అలాగే ఆత్మగుణములు కలిగిన వాడు. అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య మహోదధిం. మరంత గొప్పవాడు అసలు మనకి కన్నెత్తి చూస్తాడా? ఏదైనా ఒక కొంత సంపాదించగానే కళ్ళు పైకెక్కుతాయి, మరి ఇంత కలిగిన వాడు మన చూస్తాడా అంటే కాదయ్యా. ఆయన అపార కారుణ్యమట, కొలత పెట్టలేము ఆయన దయను. ఆయన యొక్క సౌశీల్యము అందరితో కలిసిమెలిసి ఉండటము, వాత్సల్యము తప్పులను గణించకపోవటము, ఔదార్యము ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వలేదనేటటువంటిది తీసుకునేవాళ్ళు నాకు దాతలంటం ఆయన, ఐశ్వర్యము, ఇలాంటి గుణములకు పెద్ద సముద్రం వంటి వాడట ఆయన. అటువంటి నన్ను అనాలోచిత విశేష అశేష లోకశరణ్యం. ఏమీ ఆలోచించకుండా వీడు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని చూడకుండా రక్షించేటటువంటి స్వభావము కలిగినటువంటి వాడు రక్షకుడు. ప్రణత ఆర్తిహరం, తను ఆశ్రయించిన వారి యొక్క ఆర్తిని బాధలను పోగొట్టేటటువంటి వాడు అయిన నన్ను, పోగొట్టే నన్ను. ఆశ్రిత వాత్సల్య ఏకజలధిం, అక్కడ ఒక చోట చెప్పారు వాత్సల్యం. దీన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటారు రామానుజుల వారు. ఇదే చాలా గొప్ప గుణం సుమా అని. అంటే తప్పులు అనేటటువంటి ఎతకడాయన, ఇప్పుడు వచ్చావా నా దగ్గరికి, ఇదివరకల్లా రాలేదే, ఎక్కడికి పోయావు,
సరే మనంని ఒక నీచమైన ఉపమానమే అయినా పిల్లలోకాచార్యులు వారు చెప్పారు మనం ఎటువంటి వాళ్ళము అని అంటే భర్తను విడిచిపెట్టి అక్కడక్కడ తిరిగి తిరిగి వచ్చినటువంటి యొక్క ఆ కులట స్త్రీలాంటి వారమట మనం ఏదో మనం పెద్ద గొప్పని చెప్పుకుంటూ ఉంటాం ఆ లోకంలో చాలా గొప్పవాళ్ళం అనుకుంటూ ఉంటాం ఈ యొక్క జీవుడు ఇలాంటి వాడట అలా తిరిగి తిరిగి అక్కడక్కడ నన్ను వాళ్ళు రక్షిస్తారు వీళ్ళు రక్షిస్తారని పరమాత్మను విడిచిపెట్టి తిరిగి తిరిగి మళ్ళీ వస్తే నువ్వు అక్కడక్కడ తిరిగి వచ్చావు అని చెప్పి ఆయన ఏమి అనడు. ఆయన ఆ వాత్సల్యం ఆ తప్పులు చూడడట అది ఒక సముద్రం అంతట ఆ గుణము ఇది చాలా గొప్పది అని చెబుతారు. అది ఉండబట్టే మనమందరం కూడా రక్షింపబడుతూ ఉన్నాం. ఎన్ని జన్మలలో చేసినటువంటి మహాపాతకాలు మన పట్టి ఉన్నాయి అవన్నీ విడిచిపెట్టి రమ్మంటే ఏనాటికి మనం చేరలేము. ఆ వాత్సల్యం అనే ఒక గుణము వాటిని కప్పివేస్తుంది కనపడనీయకుండా చేస్తుంది. ఆవు దూడ మీద మురికిని నాకేసినట్టు నాకేస్తాడు దోషభోగ్యుడు ఆయన అది వాత్సల్యం. అఖిల మనుజ నయన విషయతాంగతం ఎక్కడో పరమ వ్యోమములో ఉన్నవాడిని కాదో అర్జున అందరి యొక్క మాంస శరీరములకు ఈ నేత్రములకు కనబడుతూ ఉన్నటువంటి వాడినైనా నన్ను అంటూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఆ కృష్ణుడు పరమాత్మగా చెప్పాడా లేక కృష్ణుడుగా చెప్పాడా అని పెద్ద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆయనే కృష్ణుడు నేను కళ్ళకి కనపడేటటువంటి నన్ను అంటూ ఉన్నాడు ఆయన. మరి ఆ విశ్వరూపం ఒకసారి 11వ అధ్యాయంలో చూపిస్తాడు. అక్కడ చూపించినప్పుడు ఏమన్నాడు నా విశ్వరూపాన్ని ఈ కళ్ళతో చూడలేవన్నాడు ఆయన. దివ్యం దదామితే చక్షుః నీకు దివ్యనేత్రాలు ఇస్తూ ఉన్నాను అన్నాడు. ఆయన యొక్క అలా స్థితిని తెలుసుకోవటానికి ఎన్ని రకాలైనటువంటి ఉన్నవో తెలియదు. మీ కళ్ళకు కనపడుతూ ఉన్నానో ఇక్కడ అటువంటి నన్ను శ్రీకృష్ణుడినిగా వచ్చినటువంటి నన్ను అజహత్ స్వభావం ఇలా వచ్చినప్పుడు కూడా నా స్వభావం ఉన్నదే ఆ పరమేశ్వరత్వము ఆ భగవత్తత్వమును విడవకుండా వచ్చా. అజహత్ అంటే విడుచుట అజహత్ విడవకుండా వచ్చాను సుమా నేను. ఇప్పుడు ఇక్కడ కూడా సందేహాన్ని తీరుస్తూ ఉన్నారు రామానుజుల వారు. ఆయన పరమాత్మగా చెప్పాడా ఆ కృష్ణుడిగా చెప్పాడా ఈ రెండు అసలు ఉండవండి. ఆ స్వభావం అసలు జహత్ విడిచేది కాదు అజహత్ స్వభావము. వసుదేవ గృహ అవతీర్ణం ఇంకా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. వసుదేవుని గృహమునందు అవతరించిన నన్ను అనవధిక అతిశయ తేజస నిఖిలం జగత్తు భాసయంతం ఇలా పుట్టి కూడా ఏదో సామాన్యమైనటువంటి వాడిగా నేను లేను సుమా. నా యొక్క తేజస్సు చేత నిఖిల జగత్తుని కూడా ప్రకాశింపు చేస్తూ ఉన్నా కృష్ణుడుగా ఉండి ప్రకాశింపు చేస్తూ ఉన్నా అటువంటి నన్ను ఆత్మకాంచ విశ్వం ఆప్యాయంతం నా యొక్క కాంతి చేత శరీర దేహ కాంతి చేత విశ్వమంతటిని కూడా నేను చక్కగా సంతోషించేటట్లు చేస్తూ ఉన్నా పోషిస్తూ ఉన్నా నేను వృద్ధి పొందేటట్లు చేస్తూ ఉన్నానయ్యా నేను. అటువంటి నన్ను భజతే సేవతే ఉపాస్తే నన్ను భజించినట్లయితే నన్ను సేవించినట్లయితే నన్ను ఉపాసించినట్లయితే సమే యుక్తతము మత ఎవడు చేస్తూ ఉన్నాడో వాడు సుమా శ్రేష్ఠుడు యుక్త తముడు తమః ప్రత్యయము అంటారు. ఇది అంటే ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి తర తమ యుక్త యుక్త తరహ యుక్త తమహ బహువచనంలో శ్రేష్ఠుడు వీడే. స సర్వేభ్య శ్రేష్ఠతమ ఇది అందరి ఎందు శ్రేష్ఠుడు. ఇది సర్వం సర్వదా యథా అవస్థితం స్వతయేవ సాక్షాత్ కుర్వన్ అహం మన్యే. అతడు సర్వము సర్వదా యథా అవస్థితం నేను ఎలా ఉన్నానో ఏ స్థితిలో ఉన్నానో నా యొక్క యథార్థమైనటువంటి స్థితి స్వతహా ఏవ సాక్షాత్ కుర్వన్ అతడు సాక్షాత్కరింపు చేసుకుంటాడు సుమా. నాయందు మనస్సు పెట్టి నన్నే ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఆరాధిస్తూ భజిస్తూ సేవిస్తూ ఉన్నట్లయితే అతడికి నా యొక్క విధానమంతా కూడా అర్థమవుతూ ఉన్నది యథార్థ స్థితి అర్థమవుతూ ఉన్నది అని చెప్పి ఎంత గొప్పగా చెప్పారో చూశారా. ఇక్కడ 6వ అధ్యాయం యొక్క చివరిలో చెప్పారు ఇది పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నీ కూడా ఇక రాబోయేటటువంటి 7 నుంచి కూడా పరమాత్మ తత్వమును విశద విశద తర విశద తమముగా చెబుతూ ఉంటాడు పరమాత్మ. భగవద్ రామానుజుల వారి వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తూ ఉంటారు వారు. దీన్ని గుర్తుపెట్టుకోండి టైం ఎంత అయిందో నాకు తెలియదు కనుక దయచేసి క్షమించండి. అందరూ కూడా ఏ ఏ సమయంలో ఏయైనా దొరికినట్లయితే వాటన్నింటినీ కూడా ఎవరిని గురించి చెప్పినవి కాదు కాకపోతే ఎవరిని గురించో చెబుతున్నానని మాత్రం అనుకోకండి.
ఇది అందరిని గురించి చెప్పేటటువంటిదే. అలాగే ప్రపంచమునందు విరాగము కలగాలి, పరమాత్మయందు అభ్యాసము ప్రేమ ఇవన్నీ కలగాలి. పరమాత్మ ఇలాంటి వాడు అని తెలుసుకున్నట్లయితే దీంట్లో ఏ ఒక్కటి తెలుసుకున్నా అన్నీ తెలుసుకున్నా హాయిగా మనము ఇక్కడ సుఖంగా ఉండవచ్చు, అత్ర పరత్రచ అక్కడ సుఖంగా ఉండవచ్చు, ఎక్కడ ఉన్నా సుఖంగానే ఉండవచ్చు. దానికి అది ఇది అనేదంటూ ఏమీ లేదు. ఇది తెలుసుకునే వరకే, ఆయన్ని పట్టుకునే వరకే, ఆయన పెద్ద భూతం ఆయన విడిచిపెట్టడు పట్టుకుంటే, పట్టుకునే వరకే కష్టం. కనుక అదిగో అటువంటి ఆ సాక్షాత్ కుర్వన్ అలా సాక్షాత్కారము చేసుకుని అతడు చాలా గొప్పవాడవుతాడు. ఇది శ్రీ భగవద్ రామానుజాచార్య విరచితే శ్రీమద్ భగవద్గీతా భాష్యే షట్టో అధ్యాయ 6వ అధ్యాయము. ఇక్కడికి మనము ప్రథమ షట్కము అంటాము. ఈ ప్రథమ షట్కం సుసంపన్నం చేసుకున్నాం. జై శ్రీకృష్ణ.